పిల్లలు పుట్టకపోవటం అనేది కూడా ఒక ఒక అంటే అది మానసికంగా చాలా కృంగదీస్తుంది. అసలు పిల్లలు పుట్టలేదు అంటే అటు సొసైటీ నుంచి కూడా చాలా ప్రెషర్ ఉంటుంది, తర్వాత పర్సనల్ గా కూడా అంటే వాళ్ళకి ఏదైనా కారణం అయి ఉండొచ్చు. అవును, ఎంత మిలీనియర్ని పెళ్లి చేసుకున్నా ఫస్ట్ టాపిక్ వచ్చేది వీళ్ళు ఇంకా పిల్లల్ని కలవట్లేదు. ఇదే అది వాళ్ళ వ్యక్తిగతం పర్సనల్ పర్సనల్ చాయిస్ అది కంప్లీట్ గా. అండ్ ఎండ్ ఆఫ్ ది డే ఒకవేళ నిజంగానే పుట్టకపోతే హెల్త్ లో ఏదైనా డిస్టర్బెన్స్ ఏమైనా ఉండే, హెల్త్ లో ఏదైనా ఇబ్బందులు ఉండి కూడా కొంతమందికి పుట్టరు. సో ఇలా రకరకాల సమస్యలతో బాధపడుతుంటారు. అసలు పిల్లలు పుట్టకపోవడానికి గల కారణం ఏమై ఉంటుంది, అండ్ క్రిస్టల్స్ లో దీనికి ఏదైనా మంచి రెమెడీ చెప్తారా? ఓకే, పిల్లలు పుట్టకపోవడానికి మూన్ మెయిన్ రిలేటెడ్, అలానే మనకి కుజదోషం ఇలాంటివి మెయిన్ యాక్చువల్గా, అలాగే గురుడు కూడా బాగుండాలి మనకి. ఇంకా ఆస్ట్రాలజీ సబ్జెక్ట్ పక్కన పెట్టేస్తే మన యోగాలో చూసుకున్న లోయర్ చక్రాస్ ఎవరికైతే అన్బాలెన్స్డ్ అయ్యి ఉండి బ్లాక్ అయ్యి ఉంటాయో వాళ్ళకి పిల్లలు పుట్టరు. అంటే మీకు ఎట్లా చెప్పాలి, మన మూలాధార చక్రం నుంచి మనకి స్వాధిష్టానం వరకు కూడా మనకి మ్యారేజ్, డబ్బులు, అలాగే పిల్లలకి సంబంధించిన చక్రాస్ అవన్నీ. సో స్వాధిష్టానానికి చక్రాకి సంబంధించిన ప్రాబ్లం కాబట్టి స్వాధిష్టానానికి మనకి విష్ణుమూర్తి, అలాగే మూన్ రిలేటెడ్ ఈ చక్ర. సో మూన్ స్టోన్తో కానీ లేకపోతే యునకైట్ స్టోన్తో కానీ మనం కనెక్ట్ అయితే పిల్లలు పుట్టే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాకపోతే మనం ఎక్కువ మెడిటేట్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రెగ్నెన్సీకి వెళ్ళే ముందు చేయాల్సిన ఇదేంటంటే బాడీ చెకప్ అయిపోయిన తర్వాత, ఇంటర్నల్గా చెకప్స్ అన్నీ అయిపోయిన తర్వాత క్లెన్జింగ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయాలి పద్మిని. సో ఈ క్లెన్జింగ్ అంతా ఎలా జరుగుతుంది అని అంటే మనం మంత్ర చాంటింగ్ చేసుకోవచ్చు. ఒకటి ఈ లోయర్ చక్రాస్కి సంబంధించిన చక్రాస్ ఏవైతే ఉన్నాయో వాటిని చాంటింగ్ చేసుకుంటూ విజువలైజ్ చేస్తూ ఎనర్జైజ్ చేయాలి ఫస్ట్ చక్రాస్ని. అప్ చేస్తే ఏమవుతుందంటే ఈ అన్బ్లాక్ అయిన చక్రాస్ ఏవైతే ఉన్నాయో అవి యాక్టివేట్ అవుతాయి. ఎనర్జైజ్ చేసే ప్రక్రియలో మనకి చాలా వేస్ ఉన్నాయి. మంత్ర చాంటింగ్ చేయొచ్చు, కలర్ థెరపీ చేయొచ్చు, క్రిస్టల్ హీలింగ్ చేసుకోవచ్చు, అలాగే సమ్ రిచువల్స్ ఉన్నాయి, మూన్ రిచువల్స్ ఉన్నాయి, అవి చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైం నేను చదివింది కానీ నేను తెలుసుకుంది కానీ ఏంటంటే మన ప్రెగ్నెన్సీకి మెయిన్ రీజన్ మూన్. ఓకే, సో మనం మూన్తో ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉండాలి. అలాగే మన స్వాధిష్టానానికి సంబంధించినప్పుడు ఆ పార్ట్కి వస్తే మాత్రం మూన్ కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. సో మూన్ లైట్లో కూడా ఎక్కువ తిరుగుతూ ఉండాలి. ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా చాలామంది చెప్తుంటారు చంద్రుడిని చూస్తూ ఉండండి, చూస్తూ ఉండాలి అని. ఎందుకు చెప్తారు అంటే మనకు మూన్ రైజ్కి ఏంటంటే ఏదైతే మనం ప్రెగ్నెన్సీ క్యారీ చేస్తూ ఉంటామో ఫస్ట్ మన మైండ్ స్టెబిలిటీ, హెల్దీగా ఉండి మనకి మంచి థాట్స్ వచ్చి హ్యాపీగా ఉండడానికి. సో మనకి మూలాధారం, స్వాధిష్టానం, మనపూర్వకం ఈ చక్రాస్ ఏదైతే ఉన్నాయో కూడా వీటికి కూడా మూన్ లైట్ కానీ మూన్ ఎనర్జీ కానీ చాలా అవసరం. ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వాలి అంటే తన ఇన్ అండ్ ఎనర్జీస్ అంటే మస్కులిన్ అండ్ ఫెమినిన్ ఎనర్జీస్, అంటే ఇప్పుడు సన్ మూన్ వచ్చేసి మన బాడీలో హాఫ్ ఆఫ్ ద పార్ట్, అది మీకు కూడా తెలుసు. మన ఎడమ వైపు వచ్చేసి మనకి మూన్ ఎనర్జీ, కుడి వైపు వచ్చేసి సన్ ఎనర్జీ. కాబట్టి సన్ లైట్ మార్నింగ్ అందరికీ 8కి ముందు ఎలా అవసరమో నైట్ అయ్యేటప్పటికి ప్రతి మనిషికి కూడా తన బాడీ మీద మూన్ లైట్ పడేటట్టుగా చూసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. అంటే మనం పడుకున్నప్పుడు కూడా ఇప్పుడు కిటికీలు అవి తెరిచేసుకుని పడుకుంటే పడుకోవచ్చు. నేను ఏమంటానంటే కొంచెం టైం పడుతుంది, కొంచెం టైం పట్టినా టైం పట్టినా పట్టకపోయినా ప్రాబ్లమని కనీసం మనకి ఒక 5 మినిట్స్ టైం ఉన్నా మనం టెర్రస్ పైకి వెళ్ళే ఛాన్స్ లేకపోయినా మన బాల్కనీలో కూర్చునైనా ఒక బుక్ చదవడమో లేకపోతే కూర్చుని ఏమైనా తినడం తాగడం లేకపోతే ఫ్రెండ్స్లో లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఒక 10 to 15 మినిట్స్ అక్కడ టైం స్పెండ్ చేసినా సరిపోతుంది. బట్ ఎక్కువ రిజల్ట్స్ రావాలంటే అట్లీస్ట్ ఒక 1/2 అవర్ అయినా ఒక డిన్నర్ లాంటిదో లేకపోతే ఏదైనా ఒక మీటింగ్ లాంటిదో అక్కడ అరేంజ్ చేసి ఒక 1/2 అవర్ స్పెండ్ చేస్తే చాలా మంచిది. పౌర్ణమి తర్వాత అంటారా లేకపోతే ఎవ్రీడే మన అమావాస్య అయిన నెక్స్ట్ డే నుంచి పౌర్ణమి వరకు సో అప్పటి వరకు కూడా మంచి ఎనర్జీస్ ఉంటాయి మూనికి. అదంతా కూడా గ్రోతింగ్ టైం అన్నమాట. రైట్, సో అప్పుడు మన హెల్త్కి సంబంధించి, ప్రెగ్నెన్సీకి సంబంధించి ఇలా టైం స్పెండ్ చేయడం చాలా మంచిది యాక్చువల్గా. ఏదైతే మన ఇండియన్ ఎనర్జీస్ ఉన్నాయో అవి బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి బాడీలో. అయిన తర్వాత దీన్ని కార్నీలియన్ అంటాం అన్నమాట. బాడీలో మనకి ఏదైతే లాంగ్ టర్మ్ నుంచి అన్హెల్దీ హ్యాబిట్స్ కానీ ఇల్నెస్ కానీ అసలు ఓపిక లేదు నాకు చాలా నీరసంగా ఉంది, ఓన్లీ ప్రెగ్నెన్సీ అనే కాదు, చాలామంది అంటారు కదా అస్సలు ఓపిక ఉండట్లేదు ఈ మధ్యకాలంలో,
పని చేయలేకపోతున్నాను, మాట్లాడుతున్నా ఆయాసం వస్తుంది, ఏం అడిగిందో అర్థం కాదు అనుకునే వాళ్ళు దీన్ని కార్నిలియన్ అని అంటాం అన్నమాట. ఇది ఏం చేస్తుందంటే బాడీలో ప్రతి పార్ట్ని క్లెన్జింగ్ చేస్తుంది, అలాగే లోయర్ చక్రాస్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ క్లెన్స్ చేసుకుంటే వెళ్ళిపోతుంది అనమాట. వన్స్ దీంతో కనెక్ట్ అయ్యి దీన్ని వాటర్లో పెట్టి తాగొచ్చు, చార్జ్ చేసుకుని మూన్ లైట్లో చార్జ్ చేసుకుని తాగొచ్చు, లేదా బ్రేస్లెట్ లాగానే వేసుకోవచ్చు. ప్రెగ్నెన్సీకి ముందు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తాగన అవసరం లేదు, తాగకూడదు కూడా, తాగకూడదు కూడా. ప్రెగ్నెంట్ ముందు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా హెల్దీ అన్నమాట. ఫస్ట్ మీ బాడీలో ఉన్న ఇల్నెస్ ని తీసేసి బేబీకి మంచి కంఫర్ట్ జోన్ ఇస్తుంది లోపల. సో ఇది మూన్ స్టోన్ పద్మని మీరు చూడొచ్చు. మూన్ ఎలా అయితే ఉంటుందో అదే కలర్ లో మీకు మచ్చలు కనిపిస్తాయి కదా, సేమ్ అదే అలా ఉంటుంది. ఇది పాలిష్డ్ యాక్చువల్ గా, మీకు రా స్టోన్ కూడా చూపిస్తాను. సో మూన్ స్టోన్ ఏంటంటే మనకి ఎవరికైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండి లాంగ్ టైం నుంచి ప్రెగ్నెన్సీ రావట్లేదు, థైరాయిడ్, పీసీఓడీ అనేది, అవి ఇది కూడా ఒకలాంటి క్రానిక్ డిసీజెసే కదా, అవి ఎప్పటి నుంచి ఎప్పుడో స్టార్ట్ అయ్యి కంటిన్యూ అవుతూనే ఉంటాయి యాక్చువల్గా. సో 10 పెళ్లి అయ్యి ఒక 10 సంవత్సరాల నుంచి కూడా ప్రెగ్నెన్సీ రాని వాళ్ళు చాలా మంది ఉంటారు ఈ పీసీఓడీ థైరాయిడ్ ప్రాబ్లంతో. సో అలాంటి వాళ్ళు అండ్ హస్బెండ్ నుంచి మంచి లవ్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు, రిలేషన్ మంచి స్టేబుల్గా ఉండాలి, అలాగే హస్బెండ్తో వాళ్ళ లైఫ్లో ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఇది మన ఇద్దరి మధ్యలో ఏదైతే బాండింగ్ ఉందో ఆ బాండింగ్కి ఫేవర్ చేస్తుంది అనమాట, లక్ అనేది ఫేవర్ చేస్తుంది. సో దీని ఈ మూన్ స్టోన్ని కూడా మనం వాటర్లో చార్జ్ చేసుకోవచ్చు, లేకపోతే మాలా బ్రేస్లెట్ లాగా కూడా వేసుకోవచ్చు. ప్రెగ్నెన్సీకి ఇవి సెట్ ఆఫ్ క్రిస్టల్స్ అనమాట. కార్నేలియన్ అనేది ముందు చూపించాం కదా, అది ప్రెగ్నెన్సీకి ముందు మనం క్లెన్స్ చేసుకుంటాం బాడీని ప్రిపేర్డ్గా. ఇది మనం ప్రెగ్నెన్సీ స్టార్ట్ చేసుకునే ముందు అండ్ ఎండింగ్ వరకు కూడా మనకి త్రూ అవుట్ ఎంటైర్ ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో ప్రాసెస్ మొత్తానికి మనకి హెల్ప్ చేస్తుంది. రైట్. అలాగే యునకైట్, యునకైట్ మనం ఇంతకు ముందు ఎపిసోడ్ లో కూడా చెప్పుకున్నాం పద్మిని. ఇదేంటంటే లోపల ఏదైనా అన్హెల్దీగా ఉన్న ఆ అట్మాస్ఫియర్ కానీ, అలాగే క్రానిక్ డిసీజెస్తో ఉన్న వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీతో వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి వచ్చాక మళ్ళీ ఇబ్బంది పడకుండా ఉండాలి అని అంటే, బేబీకి హెల్దీ డెలివరీ అవ్వాలి అన్నా, వాళ్ళు మళ్ళీ ఏది జబ్బు పడకుండా హ్యాపీగా హ్యాపీ డెలివరీ అవ్వాలంటా కూడా యునకైట్ చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట. అలాగే క్రైసోప్రేస్, ఇది రేర్ క్రిస్టల్ ఇంతకు ముందే చెప్పుకున్నాము. అలాగే దీనికి చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి పద్మిని. ఫస్ట్ మనకి ఏంటంటే హస్బెండ్తో మంచి రిలేషన్ కావాలనుకున్నప్పుడు మన హార్ట్ చక్ర కూడా ఓపెన్ అయి ఉండాలి. సెండింగ్ అండ్ రిసీవింగ్ ఈ లవ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అదంతా బాగుండాలి కాబట్టి అది హార్ట్ చక్రాన్ని ఓపెన్ చేస్తుంది. అలాగే ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ ఉంది, తొందరగా ప్రెగ్నెంట్ అమ్మాయి అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనమాట. చాలా హెల్ప్ఫుల్ స్టోన్ ఇది. సో ఈ స్టోన్స్ ని ఇవి కూడా సెట్ ఆఫ్ స్టోన్స్ కదా, సెట్ ఆఫ్ స్టోన్స్. అలాగే ఇది గార్నెట్ అనమాట, లోయర్ చక్రాస్ ఉంటాయి కదా పద్మిని, ఎవరైతే పాపం పీరియడ్ లో పెయిన్ వచ్చి వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే మూలాధారం చాలా ప్రాబ్లం ఉంటుంది అనిపిస్తుంది. సో మూలాధారం ప్రాబ్లం ఉన్న వాళ్ళు గార్నెట్తో కనెక్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఎవరికైతే సెక్షువల్ లైఫ్లో అంటే స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్నా, లేకపోతే అబ్బాయి నుంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా జనరల్గా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్, వాటికి బాగా యూజ్ అవుతుంది గార్నెట్. ఈ కౌంట్ అని వల్ల కూడా ప్రెగ్నెన్సీలు రాక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, వాళ్ళు గార్నెట్తో కనెక్ట్ అయితే మాత్రం చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అంటే ఒక విమెన్ అనే కాదు మెన్ కూడా యూజ్ చేయొచ్చు. రైట్.